జగన్ గారు నిన్న నాయుడుపేటలో జరిగిన మీటింగ్ ఉందే ఫైర్ ఫైర్ అయ్యాడు అది అంటే అంత ఎగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డి గారు అంత అగ్రెసివ్గా స్పీచ్ ఇవ్వటం అనేది పోసే ఇది నిన్న జరిగిందే అంతకుముందు ఇచ్చుంటారేమో కానీ బట్ నిన్న నిన్న డిఫరెంట్గా కొన్ని పేదరికానికి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ని తీసుకొని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తూ గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేసినటువంటి ఏమన్నా ప్రసంగం ఏమైనా ఉందంటే అది నిర్ణయం ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ మీద వాలంటీర్ వ్యవస్థ అంటే అసలు అర్థం ఏంటి వాళ్ళ ఉపయోగం ఏంటి వాలంటీర్ వ్యవస్థ అసలు ఎందుకు దానివల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చిన లాభం ఏంటి అది తెలియాలంటే నిన్న జగన్ గారు మాట్లాడినటువంటి ప్రసంగం మీరు వినాలి నిన్న నాయుడుపేటలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రసంగం ఏదైతే ఉందో అది వింటే వాలంటీర్ని తిట్టే వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను తిట్టే వాళ్ళు సిగ్గుతో చచ్చిపోతారు అంత క్షుణ్ణంగా అంత క్లియర్గా వాలంటీర్ల యొక్క ఉపయోగం ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఆయనకున్న కమిట్మెంట్ అనేది కూడా చాలా గట్టిగా చెప్పారు నిమ్మగడ్డ రమేష్ చేసినటువంటి ద్రోహాన్ని చంద్రబాబు నాయుడు గారు చేసిన ద్రోహాన్ని వాలంటీర్ వ్యవస్థను అణిచివేయటానికి చేసినటువంటి కుట్రల్ని మొత్తాన్ని ఎండగట్టండి నిన్న నాయుడుపేటలో జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలని ఆపేయటానికి చేసినటువంటి కుట్రకి సంబంధించిన దాన్ని కూడా గట్టిగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు పశువు ఎల్లో బ్యాచ్ పసుపు బ్యాచ్ అని డైరెక్ట్గా అన్నాడు ఆయన ఓకే ఏదైనా సరే నిన్న మీరు నాయుడుపేటలో జరిగినటువంటి ఆ ప్రసంగాన్ని మళ్ళీ ఇంకొకసారి రెండు మూడు సార్లు వినండి వేరే వాళ్ళకి వినిపించండి అది జగన్మోహన్ రెడ్డి గారు అది మొత్తం విన్న తర్వాత ఇంతకుముందు ఇచ్చినటువంటి ప్రసంగాలన్నింటినీ అన్నింటినీ కోడీకరించుకొని నిన్న ప్రసంగాన్ని నక్షల్లో చెప్పడానికి ప్రయత్నించినా సరే ఇంతకుముందు చెప్పిన ప్రసంగాల్లోనే అక్కడబెట్టి అక్కడబెట్టి తీసుకుని చెప్పినా సరే నిన్న వాయిస్ ట్యూన్లో ఆయన తేడవ చేసింది యుద్ధానికి సిద్ధమయ్యాడు హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్లో యుద్ధానికి సిద్ధమయ్యాడో లేదో జగన్ గారు మనకు తెలియదు కానీ ఈ యొక్క కుట్రదారులతోటి ఈ ఎల్లో బ్యాచ్తో పసుపు బ్యాచ్ తోటి యుద్ధం చేయటానికి మానసికంగా ఎమోషనల్గా ఫిజికల్గా యుద్ధానికి రెడీ అయ్యారు ఎలక్షన్ తర్వాత సంగతి మనకు తెలియదు ఆఫ్కోర్స్ ఎలక్ ఎలక్ ఎలక్షన్లో యుద్ధం చేయకుండా ఇంకా అల్టిమేట్ ఎయిమ్ ఎలక్షనే కాబట్టి బట్ ఎలక్షన్తో పాటు వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క కుట్రలను ఎదుర్కోవడానికి యుద్ధానికి మాత్రం సిద్ధమైనట్టుగా కనిపించాడు వ్యవస్థలను మేనేజ్ చేసే వాళ్ళని వ్యవస్థలను మేనేజ్ చేసే వాళ్ళని ఈ వ్యవస్థలను మేనేజ్ చేయడానికి కలిసిగట్టుగా వచ్చి ఎవరైతే కుట్రలు మండుతున్నారో వాళ్ళతో యుద్ధానికి సిద్ధమైనట్టుగా అనిపించింది చాలా గట్టిగా నిమ్మగడ్డి రమేష్ గురించి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళ గురించి మాట్లాడారు పురణేశ్వరి పురంధేశ్వరి గారు గురించి మాట్లాడారు వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ మీద జరిగినటువంటి జరిగినటువంటి ఆ యొక్క కంప్లైంట్స్ మీద గురించి మాట్లాడారు రైట్ కొన్ని స్కీముల గురించి మాట్లాడారు నా మేనిఫెస్టో మీ మేనిఫెస్టో ఇది ఎన్ని ప్రసంగాల్లో మాట్లాడుతున్న మేనిఫెస్టోల గురించి బట్ ఈ మేనిఫెస్టో వెనక్కున్న కుట్రని జగన్మోహన్ రెడ్డి గారు నేను స్పష్టంగా మాట్లాడారు అదంతా నేను చెప్పడం అనవసరం మీకు ఒకసారి నేను ఆల్రెడీ ప్రసంగం విన్నారు కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేస్తే మీకు అనవసరం అనిపించింది అని నేను చెప్పడం బట్ మీరు ఒకసారి వెళ్ళి బ్యాక్కి వెళ్ళి నిన్న జరిగిన ప్రసంగం మొత్తం స్పష్టంగా క్షుణ్ణంగా ఇంకొకసారి వినండి వినన్న జగన్ గారు ఏం మాట్లాడారు నిన్న నాయుడుపేటలో దట్ ఈస్ ద నెంబర్ వన్ ప్రసంగం ఇంతవరకు ఇచ్చిన ప్రసంగాలు ద బెస్ట్ స్పీచ్ అనిపించింది వాలంటీర్లకు సంబంధించిన వాళ్ళని మాత్రం మళ్ళీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం అక్కడే పెడతా అని యాక్చువల్గా వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు వాలంటీర్స్ ఎంతమంది ఉంటారు మా ఒక లక్ష మంది ఒక లక్షన్నర ఉండుంటారు మాక్సిమం ఐదు కోట్ల మంది జనాభాలో నేను వాలంటీర్స్కే నేను ఫస్ట్ సంతకం పెడతాడు అంటే వాళ్ళు వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు అది అది చూడకూడదు మనం యాక్చువల్గా ఒక్కొక్క వాలంటీరు యాభై ఇళ్ళను సర్వ్ చేస్తున్నారు ఆల్ వాలంటీర్స్ ఇంటూ ఫిఫ్టీ అన్ని ఓట్లు పడాలి యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి వాలంటీరు ఇంటూ యాభై ఒక్కొక్క ఇల్లు ఆ ఇంట్లో ఇంటూ నాలుగు ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఉన్నారు దట్ ఈస్ హౌ దర్ సర్వింగ్ ది సొసైటీ అంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని వీళ్ళు ఈ నిమ్మగడ రమేష్ ద్వారా వాళ్ళు దాన్ని నిర్వీర్యం చేయడానికి గార్చడానికి ప్రయత్నం చేశారు అనేది జగన్ గారి కోపం వచ్చినట్టు ఉంది అది నిన్న ప్రసంగంలో చూపించారు అది ఓకే సరేనవే Uh, let us see what happens. Thank you.